हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल टुडे ना वीडियो एंटे चापल करी चेसना संडे सो इधला दीन प्रोसेस सो इन मैं चूदा चूँ चपाती दीन ग्रेवी चाला टेस्टी सो इधला इप्ड चूदा सो इधी केजी नर चापल तस्कना केजी नर चापल की नैन ईद उपायल सैज उपायल ईदा అది 100 గ్రాముల కొబ్బరి వేసానండి ఎల్లి కొబ్బరి 2 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం పసుపు అండి రుచికి సరిపడేంత ఉప్పు వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు కోసుకొని వేసుకోవాలి కొత్తిమీర అండి ఫ్రీగా ఉండాలండి పులుసు కాదు కదా కొంచెం కర్రీ టైప్ లో చేస్తున్నామండి సో అందుకని కొంచెం పెద్ద తీసుకున్నాను రేక్ష కొంచెం కారం తక్కువ ఉంటే చూసుకోండి కొంచెం రెడ్ గా కనిపించాలంటే కొంచెం ఫుడ్ కలర్ అయినా యాడ్ చేయొచ్చు చూడండి ఇప్పుడు ఒక గ్లాస్ నర వాటర్ వేసుకుందాం సర్ మిక్స్ చేసుకుందాం సో ఇదిగోండి స్టవ్ వెలిగించి పెట్టానండి సో చూసారు కదండి ఈ ప్రాసెస్ లో మొత్తం కలుపుకున్నానండి ఇది పులుసు కూడా కాదు కొంచెం కర్రీ టైప్ లో ఉండిద్దండి ఇది గ్రేవీ టైప్ లో ఇదేంటంటే చపాతీలో దాంట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఒక 15 నిమిషస్ ఇలా ఉంచేయాలండి ఎక్కువ కదపకూడదు కదిపితే ఏంటంటే ముక్కలు విరిగిపోతాయి సో ఒక 15 నిమిషస్ తర్వాత చూద్దాం సో చూడండి 15 నిమిషస్ తర్వాత క్లాత్ తో స్పూన్ పెట్టకూడదండి సో క్లాత్ తో పట్టుకొని కొంచెం అటు ఇటు ఊపానండి కొంచెం దగ్గరికి రావాలి సో ఇదిగోండి చూడండి కర్రీ ఇంకొక 5 నిమిషస్ పెడితే చాలండి ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇదిగోండి ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాపల కర్రీ చూడండి ఇప్పుడు ఇది సర్వ్ చేసుకుందామండి సో చూడండి ఫైనల్ గా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి సో ఇందాక చెప్పాను కదండి చపాతీలో కూడా దీని గ్రేవీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్దండి చాలా సింపుల్ కూడా అండి
సో ఇంట్లో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండేది ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాక. ఓకే.